మిగతా సమాచారం గ్యాదర్ చేయడం కానివ్వండి, దాదాపుగా పూర్తయిపోయింది. ఫైనల్ రిపోర్ట్ రేపిస్తామని కన్ఫర్మ్ చేశారు. 500 మంది మందు వాడిన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు సార్? ఈ మధ్య కొంత ప్రచారం కూడా జరుగుతుంది. లేదండి, కొంతమంది కొన్ని నంబర్లు తప్పు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు సరైన డాటా మొదట్లో మెయింటైన్ చేయలేదు. ఆ తర్వాత మనకి రీసెర్చ్ కోసం అవసరమయ్యి ఆ డాటాను తీసుకోవడం జరిగింది. అందులో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళకి వాటిని గుర్తించి ఎలిమినేట్ చేసే ఆ ఎక్స్పర్టైజ్ ఈ సంస్థ వాళ్ళకి ఉంది. కాబట్టి ఏమైనా పొరపాటు నంబర్లు ఉన్నా కానీ వాటిని తీసేసే స్టడీ చేయడం జరుగుతుంది. సో ప్రచారాల గురించి శాస్త్రీయంగా మనం మాట్లాడే అవకాశం లేదు. ఆధారాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ పరంగా ఇటువంటి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించలేదండి. నేను కూడా విన్నదాన్ని బట్టి ఆ మందుని జస్టిఫై చేయడం కోసం బహుశా ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని ఉంటే ఉండవచ్చు. డిపార్ట్మెంట్ పరంగా ఇటువంటి క్లినికల్ ట్రయల్స్ కి ప్రస్తుతానికి అవకాశం లేదు. అది వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఇనిషియేటివ్ కావచ్చు, దాంతో డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. అధికారికంగా అటువంటిది లేదండి. అదన్నీ పూర్తిగా ప్రచారం కావచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు. చట్టబద్ధత కల్పించడం పెద్ద కష్టమైన విషయం కాదండి. మొదటి స్టెప్ ఆనందయ్య గారు ఆ మందు కోసం అప్లికేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. అది వేసుకుంటే మన చట్టంలో ఉన్న ప్రొవిజన్ మ్యాక్సిమం 2 మంత్స్ లోపల దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజా ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు అప్లికేషన్ కనుక వేసుకుంటే దాని మీద చాలా త్వరగా మేము ప్రాసెస్ చేసి అన్ని నిబంధనలకి లోబడి ఉంటే దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. సాధ్యమైనంత త్వరగా దాన్ని ప్రాసెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ చట్టంలోనే 2 మంత్స్ లోపల డిసైడ్ చేయమని ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పీరియడ్ లోపల అంతకన్నా చాలా ముందుగానే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర అధ్యయన సంస్థ నివేదికలో ఏమైనా సార్? రేపు తెలుస్తుందండి ఆ విషయం. ఇప్పటికీ ఆ స్టడీ మాత్రం పూర్తయింది. సార్ అంటే మందులు ఎక్కువ టెస్ట్ కేసులో నెగిటివ్స్ బయటకు వస్తున్నాయి సార్, దీనిపైన ఏమైనా అధ్యయనం చేశారా సార్? లేదండి, నివేదిక బయటికి రాకుండా మనం దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.